ప్రజా రవాణా వ్యవస్థను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన బిల్లులను రూపొందించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించింది. సాంకేతిక పరంగా అది ఆర్థిక బిల్లు కావడం వల్ల గవర్నర్ ఆమోదం కోసం రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ పంపించింది. ఆర్టీసీ బిల్లులను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. అనుమతి తెలిపితే ఇతర బిల్లులతో పాటు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందుపరచలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా గవర్నర్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. బిల్లులు పంపి ఇప్పటికే రెండు రోజులైనా కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ అనుసరిస్తున్న తాత్సార వైఖరి బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏదేంటో గవర్నర్ గారు ఎంబడే దాని ఆమోదం తెలిపాలా. కార్మికులు ఈరోజు మంచి ఈ గవర్నమెంట్ ఏదైతుందో మంచి ఆలోచనతో గవర్నమెంట్లో కలిపింది. దయచేసి మేము దేనికైనా కూడా రెడీ. మరి ఈరోజు గవర్నమెంట్లో మరి నిర్ణయం తీసుకోకపోతే మరి గవర్నర్ గారు రేపు పొద్దుగాల దేనికైనా రెడీ. బస్సులు బంద్ చేయడానికి కూడా ఎన్ని రోజులైనప్పటికీ కూడా గవర్నర్ గారు ఎమ్మడే తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బిల్లుని వెంటనే ఆమోదించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆర్టీసీలో బడుగు బలైన వర్గాలందరూ ఉన్నారు కనుక వెంటనే బిల్లు పాస్ చేసి దీన్ని ఒక రాజకీయ కోణంగా చూడకుండా పబ్లిక్ మీద సానుభూతితోటైనా ఆమె ముందుగా చేయాలి. ఎందుకంటే నిన్ననే అబద్దాలు ఆడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఏమన్నదంటే అసలు మాకు రాజ్భవన్ కు బిల్లే రాలేదు అన్నది. 5-6 గంటల వరకు ఆ తర్వాత ఏమన్నారు, బిల్లు వచ్చిన దాన్ని పరిశీలించాలి అని అన్నారు. అంటే ఈ నాటకాలను ఎందుకు ఆడుతున్నావు? ఒక రాజకీయ కోణంలో చూస్తున్నావు నువ్వు కనుకనే ఈ నాటకాలను ఆడుతున్నావు కనుకనే ఇలాంటి రాజకీయ కోణాలను ఆపుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. తక్షణమే బిల్లును ఆమోదించాలి.